Ravi Garu. Munduga Natakiri Rajan Prasad Garki, Upasabhapati Kona Raghupati Garki, MP Gauravaneelu MB Sachinayana Garki, ikkadiki andaru vachina darshakulu, na snehitulu, Vishwakseena Garu, Siddhu Garki, Tejaki, andariki namaskaram. ఇక్కడ ఇది సభలా లేదు, కోన వెంకట్ గారి బల ప్రదర్శనలా ఉంది. ఇది ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి వైస్రాయ్ హోటల్లో పెట్టాడు ఇక్కడ అందరినీ ఆయన. కానీ నేను మాత్రం సందీప్ కిషన్ గారి గురించి వచ్చాను. ఇప్పుడు ఆయనకి సభాముఖంగా చెప్పాలి, లేకపోతే నన్ను కూడా ఆయన ఓటేసేసుకుంటాడు. ఆయన ఎమ్మెల్యే గారు, నన్ను కూడా. సందీప్, నేను మొదటిసారి ప్రసాద్ ల్యాబ్లో వెంకీ అట్లూరు చేసిన షార్ట్ ఫిలిం నుంచి మనిద్దరికి పరిచయం మొదలైంది. ఆ రోజున ఏ కసితో ఉన్నావో, ఆ రోజున ఏ గట్స్తో స్టార్ట్ అయ్యావు నీ కెరీరు, ఎంత కసితో స్టార్ట్ అయ్యావు, ఇప్పటికీ అదే కసి, అదే ఇది 26వ సినిమా నీకు, అవుననుకుంటా కదా, A1 25th అయితే. సో ఆ కసి చిరంజీవి గారికి 70వ సినిమా ఖైదీ, సూపర్ స్టార్ అప్పుడు అయ్యాడు ఆయన. 70 సినిమాలు ఉన్నాయి ముందు, మనకు తెలియదు చాలా చూస్తుంది. నువ్వు ఈ సినిమాతో నీకు ఇది ఖైదీ అవ్వాలని కోరుకుంటున్నా, అంత పెద్ద హీరో, ఎందుకంటే నీకు అంత కసి ఉంది నీలో. ప్రతి సినిమాలోనూ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ, ఇప్పుడు నీ గురించి ఎవరు మాట్లాడిన కన్సిస్టెంట్ అండి, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తుంటాడు సందీప్ అంటుంటారు. నువ్వు కన్సిస్టెన్సీ నువ్వు. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ ద వే యూ వర్క్ హార్డ్ ఫర్ ద ఫిలిం, యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ క్రియేట్ బెస్ట్ మ్యాజికల్ మూమెంట్స్ ఫర్ ద ఫిలిం. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫిలిం ఫర్ యూ. అండ్ కోనా గారు నా గురుగారు కాదు, నా కెప్టెన్. ఆయన మా గురుగారు పోసాని కృష్ణమురళి గారు. నేను రౌడీని ముందు, తర్వాత రైటర్ని అంటూ ఉండేవాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈయన ఇంటి పెద్దలాగా, ఇప్పుడు ఇందాక పెళ్లి పెద్ద అన్నారు శ్యామల గారు. శ్యామల గారు, మీరు పెళ్లి పెద్ద అన్నారు కోనా గారిని కదా? అవును. ఆయన పెళ్లి కూతురు తప్ప అన్నీ ఆయన, ఏ పెళ్ళి అయినా అన్నీ ఆయనే చూసుకుంటారు. ఎవరిన ఇంటికి వస్తే మా ఇంటికి, ఇప్పుడు మా డైరెక్టర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన ఇంటికి పిలిస్తే రెండో గంటలో వాళ్ళ కూర్చోవద్దు, ఇలా ఏం మాట్లాడుతున్నట్లా, నువ్వు అలా తినద్దు, ఇలా మాట్లాడు. ఈయనే కెప్టెన్సీ తీసుకుని మన పిల్లల వైపు, మన భార్య వైపు వెళ్ళిపోయి మనం ఆయనకి సరెండర్ అయిపోయి ఇంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన కాపురం ఏమైపోతుందో అని అంత బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ రాజకీయం చేయడంలో దిట్ట మా కోన గారు. అందుకని ఆయన ఫ్యామిలీ మెంబర్స్లో పెద్ద, మన జీవితం అనే పెళ్ళికి కూడా పెద్ద. ఐ లవ్ యూ సార్. అండ్ మీతో ఉన్న గ్రేట్ మూమెంట్స్ నేను చాలా షెరిష్ చేశాను, బికాజ్ వీ కాంట్ ఇగ్నోర్ యూ ఇన్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎమోషనల్ క్వశ్చన్. ఐ లవ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ నాగేశ్వరరెడ్డి గారికి ఏం చెప్పాలి సార్? నా జీవితం మొదలైంది నాగేశ్వరరెడ్డి గారి సినిమాతో. నేను కొరటాల శివ ఇద్దరం నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మధ్యలో పెట్రోల్ అయిపోయింది మా బైక్, తోసుకుంటూ వెళ్ళాం ఆయన దగ్గరికి. ఆ కేసు రామారావు గారి ఇంట్లో షూటింగ్ అయినా సార్, ఇట్లా కథ చెప్తానంటే కథ చెప్పించి అప్పుడే మాకు ఒక 5,000 కూడా అడ్వాన్స్ ఇప్పించి మా కెరీర్ని మార్పించాడు ఆయన. అండ్ మాకు సార్, మనం పనిచేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే. అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్ విత్ గల్లీ రౌడీ. ఇక్కడ ఓల్డ్ సిటీ రౌడీ మాస్కర్ దాస్ విశ్వక్సేను, రొమాంటిక్ రౌడీ సిద్ధు జొన్నలగడ్డ, గల్లీ రౌడీ ఇదిగో ఏంటి, నేనేం రౌడీ అనుకుంటున్నావు కదా, నువ్వు నిజ జీవితం రౌడీ తేజ, నువ్వు అసలు రౌడీ నువ్వు. అయిపోయే, రేపు థంబ్నెయిల్ రెడీ తేజ. అండ్ సార్, ఆల్ ది బెస్ట్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ no, it's camera to watch all of you coming here to wish Sandeep and Neha. I have seen your film before and I wish you a grand success. Pri maatladutunna sare na manaslo oka vishayam cheppalani oopugulaadutundi. Cinema lo ye emotion ana panditochu kada, annitlo kante kashtamaina emotion comedy antuntaru, naaku maatram kannillu, endukante tera meed jarigedi nijamaina kashtam ani telisinappude kannillu vastayi. Comedy oka expression tono, oka music tono, oka dialogue tono teesukuravachu. కన్నీళ్ళు అనేవి రాజేంద్ర ప్రసాద్ గారు సొంతం. ఆయన కామెడీ చేస్తే నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తాయి, ఆయన బాధపడితే ఆ బాధకు మనకు కన్నీళ్ళు వస్తాయి. సార్ కదిపేశారు, సార్ కుదిపేశారు. నాకు భాస్కర్ భట్ల గారు ఈ పాట మా ఆఫీస్కి వచ్చి సరదాగా వినిపించాడు ఆయన. అప్పుడే ఇది ఎవరు చేస్తున్నారంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నప్పుడే నాకు అసలు రోమాలు లెక్కపడుచుకున్నాయి. అది థ్యాంక్ఫుల్ ఫర్ యూ గివింగ్ గ్రేట్ మూమెంట్స్ ఫర్ ద మూమెంట్ సార్. అండ్ ఐ విష్ ఆల్ అండ్ ఎంటైర్ టీమ్, చోటాకర్ ప్రసాద్ గారు, సుజాత సిద్ధార్థ్ అని సినిమా కెమెరామెన్ను, ఆయన ఇప్పటిదానికి కలవలేదు, కోన వెంకట్ గారు ఆయనకి పిఆర్ఓలో తయారాడు, ఎక్కడున్నా సరే సుజాత సిద్ధార్థ్ అని ఒకటే కెమెరామెన్ నెక్స్ట్, అతనే కానీ ఆయన బాగా ప్రమోట్ చేస్తున్నారు సార్. ఆయన ఎన్ని దబ్బులు పెట్టుంటారు మీరు ఆయన ప్రమోట్ చేస్తున్నారంటే అర్థమవుతుంది.
మొహం మీద మీరు తిట్టడం తర్వాత వెనకాల ప్రమోట్ చేయడం మీ స్టైల్ అని అందరికీ తెలిసే ఉంటుంది, మనందరికీ తెలుసుగా ఎట్లాగో. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్, వైభవ హర్ష గారు, అండ్ అందరికంటే ఇంకా ఇంకా చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది భాను నందు అనే ఇద్దరు రైటర్స్ గురించి. భాను నందు రైటర్స్ గురించి నాకు నందిని రెడ్డి ఫోన్ చేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడని చెప్పింది. నీకు ఎవరు చెప్పారంటే నాకు కోన నువ్వుగా ఇది సభ ఎవరిదా పెళ్ళి ఇంది నీ పేరు చెప్పిన చెప్తాను. కోనాగారి దగ్గర రైటర్స్ట్ వాళ్ళు నాకు తేజ సజ్జ చెప్పాడు, కోనాగారి రైటర్స్ట్ వాళ్ళు అని చెప్పండి. నేను సరే ఇంకా అని పిలిచా. అండ్ ద వే హీస్ ప్రమోటింగ్, నేను భాను చెప్పాడు నందు చెప్పాడు భాను చెప్పాడు నందు చెప్పాడు, ఏ రైటరు ఇంకో రైటర్ని అంతగా ప్రమోట్ చేయరు. ఎందుకంటే ప్రతి వాడికి ఇంకోటి అంటే చిన్న హీరో అంటే పెద్ద హీరోకి కాంపిటీషనే కదా, అలాగే చిన్న రైటర్ అంటే పెద్ద రైటర్ కాంపిటీషనే. కానీ ఈయన ప్రమోట్ చేసే విధానం చాలా హ్యాపీ. నేను ఇక్కడ వాళ్ళిద్దరు రాగానే ఆఫీసు కోనాగారు రైటర్స్ కదంటే సార్ మాకు సందీప్ కృష్ణ ఫస్ట్ పిక్చర్ ఇచ్చాడండి అని అక్కడ మళ్ళీ సందీప్ కృష్ణ అభినందన సభ ఇది. అండ్ ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఒక నాగేశ్వర రెడ్డి గారు, సందీప్, అలాగే కోనాగారు అందరికీ ఉన్న లక్షణం. అండ్ ఇంత పాజిటివ్ టీమ్కి చాలా మంచి సక్సెస్, థియేటర్లో రావాలని సెప్టెంబర్ 17 అందరికీ ఒక సెలబ్రేషన్ ఆఫ్ లాఫ్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో ఓకే ప్లీజ్ సునీత గారు ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మైక్ శానిటైజ్ చేసిస్తాము మీరు.